హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎన్బి విహాస్. సో ఈ రోజు వీడియో ఏంటి అంటే, కొత్తగా చూస్తున్న వాళ్ళకి చెప్తున్నానండి, గుంటూరులో గుడి ప్రతిష్ట జరుగుతుందన్నమాట. సో అందుకోసం మా ఆడపిల్లలందరూ వచ్చారు. నిన్నటి వీడియో చూస్తే మీ అందరికీ క్లియర్గా అర్థమవుతుంది. సో ఎవరైనా చూడకపోయి ఉంటే నిన్నటి వీడియో చూసేయండి, దానికి కంటిన్యూషన్ అనమాట ఈ వీడియో. సో మా ఆడపిల్లలందరూ వస్తే మా ఇంట్లో అందరికీ చీరలు పెట్టే, అలాగే మనల్ని మన అమ్మ వాళ్ళు వీళ్ళందరూ కూడా పిలుస్తారు కదా, అలాగే మేము కూడా వెళ్ళామన్నమాట. ఈ రోజు ఎవరెవరి ఇంటికి వెళ్ళామనేది చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే నేను, మా వదిన, మా అత్తగారు, నేను కలిసి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళగానే అమ్మ ఇక్కడ మా అందరికీ చీరలు పెడుతుంది. ఇదిగోండి, ఫస్ట్ అయితే మా వదిన మా వదినకి పెడుతున్నారనమాట. ఇక్కడ అమ్మ ఎవరి చీరలకి ఎవరు పెట్టాలి అని గుర్తుగా పెట్టుకోవటం కోసం ఇక్కడ 1, 2, 3 అని నెంబర్స్ రాసుకున్నారు. ఇదేంటో ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ లాగా అలాగిస్తున్నారనమాట. అలాగే మా అత్తగారికి కూడా చీర తెచ్చారు. మా అత్తయ్యకి కొంచెం పెద్దరికంగా కట్టుకునే చీరలు ఉంటాయి కదా, అలా తీసుకున్నారనమాట. మా అందరికి కలిపి ఒక మోడల్, మా వదిన వాళ్ళిద్దరికి నాకు సేమ్ మోడల్స్, కలర్స్ వేరే అనమాట, అలా తీసుకున్నారు. అలాగే ఇంకా నేను అక్కడి నుంచి మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడక్కడేనండి, మేమేమి దూరం బంధువులం కాదనమాట. పెళ్లి చేసుకోవటం కూడా, అత్తగారి ఇల్లు కూడా అక్కడే దగ్గరే అనమాట. ఇంకా మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తే మా పిన్ని కూడా మా అత్తయ్యకి నాకు చీర పెట్టి పసుపు కుంకుమ పెట్టారనమాట. ఇంకా అక్కడి నుంచి నేను మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చాను. మా అక్క వాళ్ళ ఇల్లు ఎక్కడ అనుకుంటున్నారా, మా ఇంటి పక్కనే. ఇది ఎలా ఉంటుందంటే, మా చుట్టాలందరము చిక్కుపోయిన దారం లాగా ఉంటుంది అనమాట. ఎంత విపదిస్తున్నా కానీ అది అక్కడక్కడే తిరుగుతుంది, అలా ఉంటాం అనమాట. మా అక్క వాళ్ళ ముగ్గురం కానీ మేము కానీ అందరము దగ్గర రిలేటివ్స్ ఉన్న దగ్గరే పెళ్లి చేసుకోవటం వల్ల మేము ఇక్కడే దగ్గరలోనే ఉంటాము మా అమ్మ వాళ్ళందరికీ కూడా. ఇదిగోండి, ఇంకా తెచ్చుకున్న అంటే మా అక్క పెట్టిన చీరలన్నీ కూడా ఇలా ఉప్ప తీసి చూస్తున్నానమాట. ఏం కలర్ పెట్టావు, అసలు నాకు నచ్చిన కలర్ పెట్టావా లేదా అని అక్కడే వార్నింగ్ ఇస్తూ ఓపెన్ చేస్తూ చూస్తున్నా అనమాట. ఇంకా అక్కడి నుంచి మా పక్కనే ఉంటారు, ఈమె కూడా మా అక్కే అనమాట. ఇందాలు చూపించిన మా అక్క కదా, వీళ్ళిద్దరూ తోటికోడళ్ళు అనమాట. ఇంకా అక్కడి నుంచి పక్క ఇంటికి వచ్చేసి అక్కడ కూడా పెట్టించుకొని ఇంకా మేమైతే కొంచెం ఫొటోస్ దిగుదామని పైకి వచ్చేసాము. ఇదిగోండి, మా వదిన వాళ్ళకి మేము చీరలు పెట్టామన్నాం కదా, మా చిన్న వదినకి అయితే ఇది పెట్టాము, అండ్ పెద్ద వదినకి అయితే ఇదిగోండి ఈ ఆనియన్ పింక్ కలర్ది. వాళ్ళు బ్లౌజెస్ కూడా చక్కగా సెట్ అయినాయి అనమాట, ఇంట్లో ఉన్న బ్లౌజెస్ సెట్ చేసుకొని వేసుకున్నారు. ముందుగానే మనము కుట్టించలేము కదా, అందుకే ఇట్లాగా కాంట్రాస్ట్గా వేసుకున్నారు, చాలా బాగా అనిపించింది. ఇంకా ఆ రోజు అంతవాటికేనండి వీడియో తీసింది. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే ఇంకా వదిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఇంకా ఎవరింటికి వాళ్ళు వెళ్తున్నారు, వచ్చి ఒక రోజు 2 రోజులు ఉన్నట్టే లేదు, వాళ్ళు అప్పుడే వెళ్ళిపోతున్నారు కూడా. అయితే మొన్న బిశ్వా బర్త్డే అప్పుడు, ఫెబ్లో అనమాట, బిశ్వాది ఫెబ్లో వాడి బర్త్డే చేయలేకపోయాము. ఫస్ట్ బర్త్డే అయినా కానీ అసలు కేక్ కాదు కదా, కొత్త డ్రెస్ కూడా వేయలేకపోయాము. అప్పుడు వాళ్ళకి చంపలు వాపు వచ్చినాయండి, అందుకే వాడికి బర్త్డే చేయలేదు, అండ్ కొత్త డ్రెస్ కూడా వేసుకోకూడదు అన్నారు. అందులోనూ జ్వరం ఉండి అసలు పిల్లలు ఉండలేరు కదా, అందుకనేసి అప్పుడు ఇంకా ఏమీ సెలబ్రేట్ చేయలేదు. ఇంకా ఆ తర్వాత నుంచి ఇంకెప్పుడు కూడా మేము బర్త్డే లాగా ఇంకా కేక్ కట్ చేయటం కూడా అలాంటివి ఏం చేయలేదన్నమాట. అప్పుడు బర్త్డే చేయాలి అనేసి ఇద్దరికి ఇట్లాగా సేమ్ కాంబినేషన్లో సేమ్ కలర్ సేమ్ డ్రెస్ తెచ్చామన్నమాట, కానీ అసలు ఇంత వరకు వేయలేదు. ఇంకా వదిన వాళ్ళకి అలాగా చెప్పేశారు కల్లా, ఇంకా వాళ్ళు సరే కేక్ కట్ చేద్దాము, కేక్ తెప్పించండి అనేసారు. సరే ఇంకా ఈ సందడిలో ఆ సందడి కూడా బాగుంటుంది అనేసి ఇంకా సింపుల్గా ఇట్లాగా బెలూన్స్ అవి అంటించేసి కేక్ తెచ్చి, ఇంకా పిల్లలు వీళ్ళందరూ ఉన్నారు ఇంకా సరదాగా ఉంటుంది అనేసి ఇంకా కేక్ కట్ చేస్తున్నామన్నమాట. వాళ్ళు కూడా కొంచెం గుర్తుగా ఉంటుంది కదా అన్నట్టుగా. మోనీ,
ఇంకా కేక్ కట్ చేసి లంచ్ తినేసి ఇంకా వదిన వాళ్ళైతే ప్యాక్ చేసుకుంటున్నారండి వెళ్ళటానికి. చిన్న వదిన పెద్ద వదిన ఇద్దరు ఒకేసారి వెళ్తున్నారనమాట. ఒకేసారి వెళ్ళేసరికల్లా ఇల్లంతా కూడా సైలెంట్ గా అయిపోతుంది. బట్ మళ్ళీ మళ్ళీ సమ్మర్ హాలిడేస్ లో రావాలి అని ఒక చిన్న ప్లాన్ ఉంది. సో బై లగ్ గా వస్తే అందరం మళ్ళీ సరదాగా ఒక 2-3 రోజులు టైం స్పెండ్ చేస్తాము. ఇంకా వాళ్ళు తెచ్చుకున్న శారీస్ ఇంకా ఇవన్నీ ఉన్నాయి కదా, ఇంకా తీసి సర్దేసుకుంటున్నారు. ఇంకంతా ప్యాక్ చేసేసుకొని ఇంకా రెడీ అయిపోయి ఇంక బయటకు వచ్చేస్తున్నారు అనమాట. ఇంకా వెళ్ళిపోతున్నారు అనేసి ఇంకా నేను బొట్టు పెట్టి ఇంకా వాళ్ళని పంపిస్తున్నాను. ఇదిగోండి మా చిన్నోదిన అయితే వాళ్ళ హస్బెండ్ వచ్చారనమాట తీసుకెళ్ళటానికి విజయవాడకి. అలాగే మా పెద్దోదిన్ని వాళ్ళు ఉండేది ఇక్కడ, వాళ్ళైతే వాళ్ళ ఇంటికి వెళ్తున్నారనమాట. వాళ్ళకి నెక్స్ట్ డే పెళ్ళి ఉందనమాట వాళ్ళ బంధువులది. ఇంకా అందుకనేసి మా పెద్దోదిని కూడా వాళ్ళ అత్తయ్య గారి ఇంటికి వెళ్తున్నారు. వాళ్ళ అత్తయ్య గారి ఇల్లు ఇక్కడే దగ్గరలోనే ఉంటుంది. ఇంక అందుకే మా పెద్ద వదిని కూడా వెళ్తున్నారు, లేదంటే తను ఒక 4-5 డేస్ ఉండాలని ప్లాన్. ఇంకా వీళ్ళైతే వెళ్తున్నారండి, ఇంకా నేను కూడా వీళ్ళతో పాటు వెళ్తున్నాను. మా పెద్దోదిని వదిలిపెట్టేసి ఇంకా చిన్నోదిని వాళ్ళు అటు నుంచి అటు వెళ్ళిపోతారు అనమాట. సో చూసారు కదండి ఇట్లాగా జరిగిందనమాట ఈ 2-3 రోజులు సరదాగా. ఇంటికి ఇట్లాగా వదిన వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం చాలా సరదాగా గడుపుతామండి. ఇంకొక 1 వీక్ దాకా వాళ్ళు చెప్పిన ఆ మాటలు, వాళ్ళు చేసిన గోళ అలాగ గుర్తొస్తూనే ఉంటుంది అనమాట. సో చూసారు కదండి వాళ్ళ ఈ వీడియో. మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్ అండ్ బై బై.